హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం ఫస్ట్ మనము డిఎస్సి నిర్వహించాలని మనకు నిన్న అసెంబ్లీలో ఒక చర్చ అనేది జరిగింది త్వరలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులలో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని విద్యా బోధనలో నాణ్యత పడిపోకుండా వచ్చే జూన్లోగా ప్రత్యేక డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు సన్రా వెంకట వీరయ్య బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని ఇచ్చారనమాట చూడండి ఇద్దరు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అండ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా నిన్న ప్రభుత్వానికి అయితే విన్నపం చేశారు చూడండి ఆబ్కారి అదేవిధంగా విద్యా వైద్యం పురపాలక ఆబ్కారి శాఖ దేవాదాయ తదితర శాఖల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ పద్ధతులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చల్లో పలువురు అధికార విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సంద కోరారు జూనియర్ కళాశాలలు ఏ లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు ఎంఈఓల ఖాళీలు భర్తీ చేయాలన్నారు జిల్లా మండల కేంద్రాల్లో విలేకరులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇవన్నీ కూడా వాళ్ళు నిన్న కోరారు అనమాట ఒకసారి నెక్స్ట్ సీఎం పరిశీలనలో డిఎస్సి అని సవిత ఇంద్రారెడ్డి గారు చెప్పారు ఒకసారి చూడండి ఉపాధ్యాయ నియామకాల కోసం తెలంగాణలో త్వరలో డిఎస్సి వేసే అంశం సీఎం పరిశీలనలో ఉందని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి తెలిపారు శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి రఘునందరావు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్కి సబితా ఇంద్ర రెడ్డి గారు జవాబిచ్చారు వీటిలో చూడండి త్వరలోనే డిఎస్సి అని కూడా సబితా ఇంద్రరెడ్డి మెన్షన్ చేశారు ఈ విద్యా సంవత్సరం దూరదర్శన్ డీజీఆర్ ద్వారా ఎనభై శాతం విద్యార్థుల పాఠశాల బోధిస్తున్నారని అయితే సీఎం దగ్గర ఫైల్ ఉందని త్వరలోనే ఇవి నియమ నియామకాలు జరుగుతాయని కూడా అయితే ప్రైవేటు టీచర్ల పైన ఒక కమిటీ కూడా వేశారండి అది తిరుపతిరావు కమిటీ ఏం కమిటీ అనేది తిరుపతిరావు కమిటీ అనేది వేశారు వాటి గురించి అబ్జర్వ్ చేయడానికి నెక్స్ట్ ఇంకో న్యూస్ చూడండి ఇంకో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ న్యూస్ టీఏ టీచర్ నియామకాలకు ఒకే ఎగ్జామ్ అని కూడా ఇచ్చారు టెట్ టీఆర్టీ రెండింటి కలిపి ఒకే టెట్కామ్ టీఆర్టీగా నిర్వహించే అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు టీచర్లు ఖచ్చితంగా టెట్లో అర్హత సాధించి ఉండాలి దీంతో ఒకే పరీక్ష ద్వారా టెట్ అర్హతను గుర్తించడం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ప్రస్తుతం టెట్ స్కోర్కు నియామకాల్లో ఇరవై శాతం వెయిటేజీ ఉంది ఈ మేరకు ఒకే పరీక్ష రెండు పార్ట్లను పెట్టి పార్ట్ వన్ కింద ఇరవై ఇరవై శాతం మార్కులతో పాటు పార్ట్ టూ కింద ఎనభై శాతం మార్కులు అనమాట టెట్ పేపర్ అయినా ట్వంటీ మార్క్స్ పెడతారు అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ అయినా ఎయిటీ మార్క్స్ పెట్టి రెండింటిని కలిపి హండ్రెడ్ మార్క్స్కి మనకు జాబ్ అనేది ఇస్తారనమాట పార్ట్ వన్ పార్ట్ టూ అనేది డివైడ్ చేసి టెట్ టెట్ కమ్ అనే ఎగ్జామ్ అనేది పెడతారని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ చూడండి త్వరలోనే వీసీ పోస్టుల భర్తీ అని కూడా ఇచ్చారు యూనివర్సిటీలో వీసీల నియామకం కోసం ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేసిన వాళ్ళ నుంచి ప్రభుత్వానికి రిపోర్టు కూడా వచ్చింది త్వరలోనే వీసీల నియామకాలు అంటే యూనివర్సిటీ వీసీల నియామకం కూడా ఉన్నదని తెలియజేశారు అనమాట వెయ్యి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వెయ్యి అరవై ఒకటి పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు బుధవారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్ధతులపై ఆమె వివరణ ఇచ్చారు రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి మార్చేందుకు బడ్జెట్లో రెండు వేల కోట్లను ప్రతి కూడా ఇచ్చారు హరీష్ రావు ఎర్రబెల్లి కేసీఆర్ కమిటీ కూడా వేశామని అని తెలియజేశారనమాట ఇవన్నీ చూడండి న్యూస్ అనేది మనకు చాలా క్లియర్ గా ఉన్నది టీచర్లు త్వరలో ప్రమోషన్లు అని కూడా ఇచ్చారు డిఎస్సి వేయాలని రఘునందరావు మనకు వెలుగు పేపర్ లో కూడా ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్